గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేసి ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మైసూర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అంధిలా శ్రీరాములు యాదవ్ డిమాండ్ చేశారు. మీర్పేట పోలీస్ స్టేషన్ లో బీజేపీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు జరుగుతున్నా, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా మంత్రి సబిత ఒక్క మహిళగా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. మాటల మీద నిజంగా సిగ్గుసేటు. దోపిడీలకు, రౌడీలకు, దొంగలకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే పదవులు ఇస్తే ఇదే విధంగా ఉంటుంది. నిజంగా తెలంగాణ మీద కొట్లాడిన ఒక్కరికి కూడా పదవిలు రాకుట ఈ దొడ్డిదారుని వచ్చిన దొంగలకు ఇచ్చి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంటే సిగ్గుసేటు అనిపిస్తుంది. ఒక గవర్నర్ గారిని నిజంగా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నా, ఏ విధంగా మాట్లాడుతున్నా ఒక పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్పాలి. ఒక మహిళ, నీ తల్లి లాంటి తల్లి ఆమె ఏం మాట్లాడుతున్నా, తెలివిని మాట్లాడుతున్నా, అకలుని మాట్లాడుతున్నా, అకల్లే కూడా మాట్లాడుతున్నా, పాడి కౌశిక్ రెడ్డి గారు సిగ్గు సేరం ఉంటే నిజంగా బహిరంగకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నీ పదవికి ఎంబడే రాజీనామా చేయి, లేకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బర్తఫ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, 2 రోజుల చూస్తున్నాం, మొన్న జగిత్తాల ఒక అమ్మాయికి అదేవిధంగా గోసపెట్టి మనంతా మీడియాలో చూసాం. అమ్మాయి ఏడుస్తూ బాధపడుతుంది, చాలా సిగ్గు అనిపిస్తుంది. అసలు మహిళలకు ఏం గౌరవం ఇస్తాం, మహిళలకు మనం ఇచ్చే విలువ అయ్యిందని ఇవన్నీ చూస్తుంటే మేము అనుకున్నాం నిండుస్తుంది. ఈరోజు ఇక్కడున్న సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి పదవిలో ఉంది, నిజంగా మనం స్పందిస్తుంది అనుకున్నాం. ఒక మహిళ తోటి మహిళలకి ఇట్లా అన్యాయం జరుగుతుంటే ఈమె స్పందిస్తుంది అనుకున్నాం, అయినా స్పందించదు. ఎందుకంటే ఆమెకు కావాల్సింది పదవి, బాధ్యత, ఇవి తప్ప నీకు ఏవి అవసరం లేదా తల్లి. నిజంగా చెప్తున్నాం, మహేశ్వరం కాన్సెన్స్ ఆడబిడ్డల తరపున మేము డిమాండ్ చేసినామంటే పాడి కౌశిక్ రెడ్డి గారిని కేసు బుక్ చేసి జైల్లో పంపేంత వరకు ఇక్కడ ఉన్న ప్రజలు డిమాండ్ చేస్తారు. వాళ్ళ తరపున మేము ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది, దీని మీద కేసు బుక్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి, నా పేరు నీలా రవినాయక్, నేను మీర్పేట్ మున్సిపల్ కార్పొరేటర్ని. నిన్న కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి, అతను ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు, ఒక మహిళ అని చూడకుండా ఒక తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి తమిళసాయి సౌందర్యరాజన్పై ఒక ఎట్లా అంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లి ఉంది, ఒక మహిళ అని చూడకుండా అటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎట్లా రక్షణ లేదు, అలాగే మహిళలకు కూడా రెస్పెక్ట్ కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈరోజు కల్వకుంట్ల రాజ్యాంగం రాసుకున్నటువంటి వాటిని మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని కూడా గౌరవించుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎక్కడ చూసినా సరే మహిళలపై జరిగేటటువంటి అన్యాయాలకు ప్రతి దానికి కూడా ఎక్కడ కూడా వాళ్ళకు రెస్పెక్ట్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అసలు చర్యలు తీసుకోవడానికి కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితులు, అటువంటిది ఈరోజు రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఈరోజు రాజ్యాంగం వాళ్ళేదో రాసుకున్నట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం రాసుకున్నట్టు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈరోజు అవహేళన చేసేటటువంటి సందర్భాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఆమెను కూడా గౌరవించుకోలేమంటే ఇక మనం ఎక్కడున్నాం అసలు సమాజంలో? మహిళలకు ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తున్నట్లు, మహిళలకు సమానమైన హక్కులు ఇస్తున్నాం, హక్కులు ఇస్తామనేసి మాట్లాడతారు, మాటల వరకే పరిమితం చేస్తారు తప్ప ఎక్కడ కూడా మహిళలకు రెస్పెక్ట్ అనేది లేదు, అలాగే మహిళల హక్కులను కూడా కాపాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ నమస్కారం అండి, నా పేరు నీలా రవినాయక్.